Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Skill development scam lo maro arrest. Next evaru? Chandrababu Naidu hayamlo jariginatlu aaropanalu unna skill development kumbakonamlo CID adhikarulu Bhaskar nu arrest chesaru. ఈ భాస్కర్ ఎవరంటే సీమెన్స్ కంపెనీలో పనిచేసిన ఉన్నతోద్యోగి. ఈయన్ను నోయిడాలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. చంద్రబాబు హయాంలో యువతలో నైపుణ్యాలు పెంచేందుకని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసమని ప్రత్యేకంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్కు సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఎండి, డైరెక్టర్ ఇలా చాలామంది ఉన్నత స్థానాల్లో అపాయింట్ అయ్యారు. వీళ్లంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే చెప్పాలి. 5 ఏళ్లు సెంటర్లో ఏం జరిగిందో తెలియదు. కానీ ప్రభుత్వం మారగానే 3,300 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు బయటపడ్డాయి. ప్రభుత్వానికి సీమెన్స్తో ఒప్పందం ప్రకారం ప్రభుత్వం 10% ప్లస్ జీఎస్టీ షేర్ 371 కోట్లు పెడితే సీమెన్స్ మిగిలిన 3,000 కోట్లు వ్యయించేయాలి. కానీ సీమెన్స్ కంపెనీ రూపాయి విడుదల చేయకుండానే ప్రభుత్వం 371 కోట్లు విడుదల చేసేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత వద్దన్నా వినకుండా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే నిధులు విడుదలైపోయాయి. విడుదలైన నిధులు ఏమయ్యాయంటే ఇప్పుడు ఎవరూ చెప్పలేకపోతున్నారు. దాంతో విషయాన్ని సిఐడి, ఈడి సీరియస్గా తీసుకున్నాయి. సిఐడి ఏమో సూత్రధారులు, పాత్రధారుల గురించి దర్యాప్తు చేస్తూ ఉంటే, ఈడి ఏమో హవాలా, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా 100 కోట్ల రూపాయల తరలింపుపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సీఈఓగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్గా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ లాంటి కొందరు అరెస్ట్ అయ్యారు. మరికొందరు విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పట్లో సీమెన్స్ ఇండియా కంపెనీ ఎండీగా చెప్పుకున్న సుమంత్ బోస్తో అసలు తమ కంపెనీకి సంబంధమే లేదని కంపెనీ యాజమాన్యం రాతపూర్వకంగా సిఐడికి చెప్పింది. కుంభకోణంలో తమ పాత్ర లేదని చెప్పింది. ఇదే సమయంలో అధికారులేమో అంతా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే నిధులు విడుదల చేసినట్లు చెప్పారట. మొత్తంగా కుంభకోణంలో ఒక్కొక్కరి స్కిల్స్ బయటపడుతున్నాయి.